500 పెట్రోల్ పడు బ్రో. జీరో చూసుకోండి సార్. ఫోన్ పేనా గూగుల్ పేనా చేయబట్టో? ఎందుకబ్బా సార్? ఫోన్ పేనా గూగుల్ పేనా సార్? ఓ క్యాషా సార్? మా పాలిట దేవుడయ్యా. ఆ చెప్పండి సార్. ఆ మొబైల్, ఆ ల్యాప్టాప్, ఆ ఏసీ, ఆ టీవీ ఇవన్నీ ప్యాక్ చేసేయండి సార్. ఫోన్ పేనా గూగుల్ పేనా? సార్ ₹50,000లో చూపించు సార్. ఇది చూడండి సార్, 20,000. నా దగ్గర 10,000 ఉన్నాయి. జస్ట్ 10,000 ఎక్కువ అంతే సార్. ఇది చూడండి సార్, 30,000. నా దగ్గర 10,000 ఉన్నాయి. జస్ట్ 20,000 ఎక్కువ అంతే సార్. ఇది చూడండి సార్, 50,000. నా దగ్గర 10,000 ఉన్నాయి. జస్ట్ 40,000 ఎక్కువ అంతే సార్. 10,000 ఉంది సార్. జస్ట్ 40,000 తక్కువ అంతే. జస్ట్ 40,000 ఎక్కువ అంతే సార్. సార్ నా జాబ్ పోతా సార్. ఏమే, నాకెందుకు ఈరోజు టమాటో చట్నీ, టమాటో పలావ్, టమాటో పచ్చడి ఇవన్నీ తినాలనుందే? ఇప్పుడు ఎందుకు లే కార్తీక్, మళ్ళీ ఇప్పుడేం చేసి పెడతాలే? నాకు ఇప్పుడే కావాలి. దానికి 3-4 కేజీలు అవుతాది. టమోటాలు ఎక్కువైనా పర్లేదు, కూర తక్కువ కాకుండా చూసుకో. తేపో టమాటో కర్రీ, టమాటో పచ్చడి, టమాటో రసము, టమాటో పలావ్ ఇవన్నీ చేసుకోవాలన్నా కొంచెం ఎక్కువే తీసుకోండి సార్. 30 రూపాయలకి ఇచ్చండి అన్న. నేను అడిగింది 3 రూపాయలు కాదన్నా, 30 రూపాయలకే. నేను ఇచ్చింది కూడా 30 రూపాయలకే, 3 రూపాయలు కాదు. కేజీ ఎంత అన్నా? 200. 200 చికెనే వస్తుందన్నా. చూసాం పో, బాగా వచ్చినాయి చూడు. 30 రూపాయలే. అబ్బో, అదేంటండి వంకాయలు తెచ్చారు? నేను చెప్పింది వంకాయ కర్రీ, వంకాయ పలావేగా. మాకు తెలిసి అక్కడ ఏం జరిగింటారు? అనవసరంగా బుక్ అయ్యా. మీ ఊర్లో టమాటాల ప్రైస్ ఎంత ఉందో కామెంట్ చేయండి. టైం 9 అయితే అన్న పందిలా పడుకుంది. మహి, చెప్పండి. శారీలో అచ్చం మహాలక్ష్మిలా ఉన్నావే. ఏ ఆ పంది మామిది పందిలాగా పండుకునే దానికి పండుకొస్తుంది అంతే. ఇది ఎప్పుడు వచ్చిందిరా? ఏమండి, ఈరోజు తొలి ఏకాదశి, మీరు బాగుండాలని వ్రతం చేస్తున్నా, నన్ను ఆశీర్వదించండి. నేనంటే ఎంత ప్రేమ, నిన్న తాగింది కొంచెమేగా, నాకేంది మహి ఇద్దరులా కనబడుతోంది. నువ్వేంట కింద? ఏదైనా సరే ఫస్ట్ నాకే దక్క. లేదు, ఫస్ట్ నేను వచ్చాను, నన్ను ఆశీర్వదించు కార్తీక్. కాదు నన్ను, నన్ను కాదు నన్ను, నన్ను కళ్ళు మూసుకోండి. దాని ముందు ఎందుకులే కార్తీక్, మనం తర్వాత రొమాన్స్ చేసుకుందాం. ఆపో, కళ్ళు మూసుకోండి. అచ్చం డాక్టర్ బాబు లాగా ఉన్నారండి. ఓహో, అవును కార్తీక్. అయితే మీ ఇద్దరిలో దీప ఎవరో మౌనిత ఎవరో డిసైడ్ అయ్యి బయటికి వెళ్ళండి. దీప మౌనితనా? వాళ్ళెవరు కార్తీక్? అమ్మయ్య పూజ అయినా ప్రశాంతంగా చేస్తున్నారు.
సార్ చెప్పండి సార్. ఇంట్లో పూజ చేశాము, ప్రసాదం తీసుకోండి సార్. ఇది పెళ్ళైన వాళ్ళు ఇద్దరు కలిసి తింటే పిల్లలు పుడతారు సార్. అమ్మో ఆ ప్రసాదం ఖచ్చితంగా దానికే ఇస్తాడేమో. మహే మహే ఇక్కడ ప్రసా దీంట్లోనే కదా ఉంది. పద్దు ఇక్కడ రాయే. చెప్పు కార్తీక్. ఇక్కడ ప్రసాదం పెట్టిన చూసినావా? ఏ ప్రసాదం కార్తీక్? మరి ఇదేంటమ్మా? అంటే అది తనకంటే ముందు నాకే పిల్లలు పుట్టాలని తినేశానండి. ఒక్కరు తింటే కాదే, ఇద్దరు కలిసి తినాలి. నన్ను ఇంట్లో పన్మంచం చేసి మిద్దరు ముద్దలాట ఆడుకుంటున్నారు. దేవుడో దేవుడా, దీనికంటే ఇష్టపడిందో చూస్తామనే. కార్తీక్ ఊపు,